ముఖ్యమంత్రి స్పందించి తనకు న్యాయం చేయకపోతే తన కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకోక తప్పదని మైదుకూరు మండలం ఓబుళాపురం గ్రామం వైసీపీ నేత వెంకట్రామిరెడ్డి అన్నారు. గ్రామంలో తన డీలర్షిప్ ను కక్షపూరితంగా కొంతమంది స్థానిక వైకాపా నేతలే రద్దు చేయించారని వాపోయారు. కనీసం గ్రామంలో చిన్న చిన్న పనులు కూడా కానియడం లేదని అన్నారు. పార్టీ కోసం కష్టపడితే చివరకు తనకు అన్యాయం చేస్తున్నారన్నారు. క్షేత్రస్థాయిలో కార్యకర్తలకు జరుగుతున్న అన్యాయం ముఖ్యమంత్రికి చేరాలని, నాలాంటి వైసీపీ కార్యకర్తలకు ఎవరికి అన్యాయం జరగకూడదని ఆయన విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు. నమస్కారం సార్, సీఎం సార్ గారు. కడప జిల్లా మైదుగూరు మండలం పపనపల్లె పంచాయతీ మూలి వెంకటరామిరెడ్డి అని నేను. డీలర్షిప్ వచ్చేసి మాకు ఇచ్చినాడు. ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆయన ఎమ్మెల్యే గారు వచ్చేసి మళ్ళీ వాళ్ళ బంధువర్గారు వాళ్ళకి మారుస్తాను. కానీ మా బతుకుదూరి మాకు ఏమి లేదు సార్. మాకు మేము పార్టీ నమ్ముకొని ఎన్నాళ్ళ నుంచో కష్టపడి మేము మీకోసమని మేము చేసినాము. మా తల్లిదండ్రులు పుట్టినా నుంచి కూడా ఏం చెప్పలేదు. రాజశేఖరికి ఓటేయి, రాజశేఖరి తర్వాత జగన్ రెడ్డికి ఓటేయి అని చెప్పినారు. కానీ ఇంత అన్యాయం జరుగుతుంది కానీ మీ పార్టీలో మేము ఉండలేము సార్. మాకు ఇమ్మలేము. కానీ ఒక అది ఒకటి దాని గురించి కాదు సార్. మాకు మాకు మేమైతే కానీ నా ఇద్దరు కొడుకులు మా భార్య మొత్తం ఆత్మహత్య చేసుకోవాల్సిందే. మాకు ఒక్క రోజులో మాకు పరిష్కారం చేయాలి సార్. మీరు ఏం చేస్తారో ఏం కథనో మాకైతే కానీ మా రెస్పాన్స్ రావాలి. ఏం చేస్తారు సార్ చెప్పండి. మాకు న్యాయం చేస్తారా చేయరా? ఈ పార్టీలో ఉన్నందుకు మాకు దయచేసి న్యాయం చేయండి సార్. సీఎం సార్ గారు మీకు దండం పెడతానా మీకు. అది వైఎస్ఆర్సీపీ తరఫున 87 ఓట్లతో మేము గెలిచినాం సార్. సర్పంచ్గా గెలిచిన తర్వాత మాకు పంచాయతీలో విలువ లేదు సార్. మాకు పంచాయతీలో విలువ వచ్చేసి ఆయన వచ్చేసి మాకు చూస్తాం సార్. మాకు ఏదో దయచేసి మాకు న్యాయం చేయండి సార్. అంతే, మాకు చేయకుంటే కన్నా ఆత్మహత్యకు అయితే ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితులు ఆలోచన చేయను. వైఎస్ఆర్సీపీ పార్టీ కారణం అని చెప్పి చనిపోతాను సార్. నేను లెటర్ రాసుకొని అంతకుమించి నగమే ఉంటుంది. ఇదే సార్. నమస్కారం.